గాయ్స్, మేము ఈరోజు నెహ్రూ జూ పార్క్ వెళ్తున్నాం. అవర్ బ్యాచ్. హాయ్, హలో అండి అందరికి. సమ్మర్ కదా, ఇంట్లో చాలా బోరింగ్ ఉందని మేము మా సిస్టర్స్ అందరం కలిసి జూ పార్క్ అయితే వెళ్ళాం. మొత్తానికి 1 అవర్ జర్నీ చేసి జూ పార్క్ అయితే రీచ్ అయ్యాం. మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళిండు. ఆ లోపు మాకు ఎనర్జీ కోసం ఏమైనా తిందామని బయటికి వెళ్ళి మ్యాంగోస్ ఇంకా వాటర్ మిలన్ తీసుకొని అయితే తిన్నాం. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర పబ్లిక్ ని చూస్తే అబ్బా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనిపించిందండి, అంత రష్ ఉండే. మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు అయితే అస్సలు వినట్లేదు, ఎంత అరిచినా. వాళ్ళ దారికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, నాతో పాటు లేడీస్ ఉన్నారు అని అస్సలు కేర్నేసే లేదు, అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. టికెట్ కోసం ఒక 1 అవర్ అయితే యుద్ధం చేసి లోపలికి అయితే వెళ్ళాం. టికెట్ దగ్గరే ఫుల్ క్రౌడ్ ఉండే అనుకుంటే ఇక్కడ కూడా అంతే ఉన్నారు. ఇక్కడైతే ఒక 10-15 మినిట్స్ యుద్ధం చేసి ఫైనల్లీ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాం. ఇప్పుడు వరకు పబ్లిక్తో యుద్ధం చేశాం, ఇప్పుడు ఎండతో యుద్ధం చేయాలి మేము అందరం కలిసి. ముందే ఎడారిలో కొడుతుంది హైదరాబాద్లో ఎండ. యానిమల్స్ని మేము చూడడానికి, మీకు కూడా చూపించడానికి ఎండతో అయితే సాహసం చేస్తున్నాం. మంచి మంచి యానిమల్ క్లిప్స్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. అప్పుడు వరకు నేను ఎన్నెన్ని సాహసాలు చేయాలో, లోపల ఎంట్రీ ఇచ్చామో లేదో అప్పుడే మా సిస్టర్స్ అయితే అలసిపోయేలాగున్నారు. మా తమ్ముడు అయితే అస్సలు చెప్పొద్దు వాడి గురించి, అంత ఎనర్జీ ఉండే. కార్లో వచ్చినప్పుడు అయితే సైలెంట్గా కూర్చున్నాడు, జూ పార్క్కి చూడగానే ఒకటేసారి ఇట్లా గంతులేసిండు. అస్సలు పట్టుకోలేకపోతున్నాను, అంత ఫాస్ట్ ఉండేవాడు. రీసెంట్గా రాక్షసుడు అనే తాబేలు అయితే చనిపోయిందంట, అది మీకు తెలుసా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మేము పోయినప్పుడు అయితే లేదని చెప్పారు, అదే బిగ్గెస్ట్ తాబేలు అంట. ఆ తాబేలు గురించి అయితే 19 కిడ్స్కి తెలిసి ఉండొచ్చు, 20 కిడ్స్కి అయితే అంత ఐడియా ఉండదు. తాబేలు చూసి అయితే ఇంకో యానిమల్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇందులో ఏముందో ఏం లేదో నాకైతే అసలు కనిపించలేదు. దాంట్లో ఏం లేకున్నా కానీ పబ్లిక్ అయితే పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు, ఏముందా ఏముందా అని. కానీ ఏం కనిపించలేదు. లాస్ట్లో అయితే ఒక కోతి కనిపించింది, ఆ కోతి కోసమా 5 నిమిషాలు వెయిట్ చేశామని అయితే అనిపించింది. అలా ఆ కోతులను చూసుకుంటా అయితే కొంచెం ముందుకు వెళ్ళాము. వాటర్లో తాబేళ్ళు అయితే సూపర్ ఉండే, చిన్న చిన్నగా క్యూట్ తాబేళ్ళు, చేపల మందలాగా తాబేళ్ళు మంద అయితే ఉండే ఇక్కడ. ఇక్కడ ఏం లేదు, కొంచెం ముందుకు పోదామంటే ఇక్కడుంది అని చూపిస్తున్నారు. నాకైతే ఎక్కడ ఏం కనిపిస్తలేదు అసలు. వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటే లాస్ట్కి ఒక చిన్న కోతి పిల్ల అయితే కనిపించింది, క్యూట్గా ఉండే అది. అలా కోతిల రాజ్యం నుంచి తాబేళ్ళ రాజ్యం నుంచి కొంచెం ముందుకైతే సాగినాం. అలా ముందుకు పోతుంటే నాకు ఒక గొర్రెల స్టాచ్యూ అయితే కనిపించింది, నేను కూడా దానిలాగా ఒక ఫోజ్ ఇచ్చా. కానీ మా హస్బెండ్ ఫోటో తీయమంటే ఒక వీడియో తీసిండు. కోతుల రాజ్యం దాటేసినాం అనుకున్నాం, కానీ అన్ని కోతులు కనిపిస్తున్నాయి. ఈ కోతుల రాజ్యాలు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి ముందు ముందు. అలా కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద పులిలా కనిపించింది, కొంచెం దగ్గరికి వెళ్ళి చూసాక అక్కడ తెల్ల పులి అయితే ఉంది, అదే వైట్ టైగర్. అది బాగా తిన్నట్టుంది, అరగడానికి అటు నుంచి అటు వాకింగ్ అయితే చేస్తుంది. దాన్ని అయితే జనాలు ఎగబడి చూస్తున్నారు. మా తమ్ముడికైతే అసలు కనిపిస్తుందో లేదో కానీ ఎగబడి దుంకి చూస్తున్నాడు, ఒకటే దాన్ని గంట సేపు చూసిండు. ఆ తర్వాత బటర్ఫ్లై వరల్డ్కి అయితే వెళ్ళాము. కొత్తగా ఏముంటాయి బటర్ఫ్లైలు అన్నీ బయటనే చూస్తున్నామని లోపలికైతే వెళ్ళలే.
ఆ ట్రైన్ ఎక్కుదామని మా తమ్ముడు అయితే బాగా సతాయిస్తుండు. సరే టికెట్ తీసుకుందాం అనుకున్నాం. టికెట్ తీసుకుందాం అనుకుంటే పెద్ద లైన్ ఉండే, మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు ఎందుకు టైం వేస్ట్ అని ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఒక పెద్ద డీర్స్ స్టేడియమే ఉంది, కానీ అందులో అసలు డీర్సే కనిపిస్తలేవు. డీర్స్ అయితే ఇక్కడొకటి అక్కడొకటి ఉండే, అది చూసి అలా ముందుకైతే వెళ్ళినాం. ఇక్కడైతే పెద్ద పెద్ద వైట్ పికాక్స్ అయితే ఉన్నాయి. అలా ముందుకెళ్ళి ఇంకా ఎన్ని రకాల పికాక్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ఈ మూడు తప్ప ఏం లేవు. పికాక్ చూసి అలా కొంచెం ముందుకెళ్తే ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ అవి బొమ్మలే అనుకున్నా, అసలు కదలలే ఏం చేయలే. కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాక పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అవి తొండం లేపాకే తెలిసినాయి నాకు నిజమైన ఎలిఫెంట్స్ అని. నేనైతే ఫస్ట్ బొమ్మనే అనుకున్నా. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే. నెక్స్ట్ అయితే లయన్ దగ్గరికి వెళ్ళినాం. దీన్ని చూద్దాం అనుకుంటే మాత్రం ఇటుపక్క అస్సలు తిరగడమే లేదు, జనాల మీద బాగా అలిగినట్టుంది. బుంగముద్ది పెట్టుకొని అటు సైడే తిరిగి కూర్చుంది పాపం. చాలాసేపు వెయిట్ చేసాం తిరుగుతుందేమో అని, కానీ అస్సలు తిరగలే, పండుకుంది హాయిగా. ఇటు తిరుగుతలేదని మళ్ళీ వచ్చి చూద్దామని అయితే కొంచెం ముందుకు వెళ్ళి, ఇక్కడైతే ఒక ఆడపులి ఉండే, బాగా తిన్నట్టుంది. ఇది కూడా అస్సలు కదలకుండా అక్కడనే కూర్చుంది. అవి చూశాక కొంచెం ముందుకెళ్తుంటే పక్కనే సీమకోడులు ఉన్నాయి, ఒక్కొక్కటి ఆంబోతు బలిచినట్టే బలిచినాయి. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం నడిచి నడిచి. ఈ ఎండకి ఒక చెట్టు కింద మంచిగా హాయిగా అయితే కూర్చున్నాం. ఒక 10 మినిట్స్ అలా కూర్చొని ముందుకైతే వెళ్ళినాం. అలా పోతుంటే ఇంకో యానిమల్ కనిపించింది, నా దాని పేరైతే తెలీదు. మా తమ్ముడు అయితే దాన్ని చూద్దామని నాతో రన్నింగ్ చేపించిండు. దాన్ని నేను హిపోపోటమోస్ అనుకున్నా, కానీ అది రైనిసో రైనిసో ఏమో ఉండేయండి పేరు, నాకు సరిగా నేను సరిగా చదవలేదు. అప్పటికే మా సిస్టర్ వాళ్ళు ఆకలేస్తుందంటే కొంచెం ముందుకు పోయినాం. పక్కనే ఉన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్తే ఐస్ కోలా కనిపించింది నాకు. అక్కడ పోయి అది చూసేసరికి ఎండలో ఇవి 10 తిన్నా సరిపోదు అనిపించింది. మొత్తానికైతే మా కోసం ప్రిపేర్ చేసి ఇస్తున్నాడు, మా అందరి కోసం తీసుకున్నాం. అది ప్రిపేర్ అయ్యే వరకు ఏమైనా డ్రింక్ చేద్దాం అనుకుంటే సోడా అయితే కనిపించింది. ఆ సోడా తీసుకొని తాగుతుంటే స్వర్గమే అసలు, అంత బాగుండే అంత ఎండలో చల్లగా ఉండే. అది తాగిన తర్వాత స్టమక్ మొత్తం చల్లగా అయిపోయింది. ఐస్ గోలా అయితే బాగానే ఉంది, పర్లేదు. ఈ ఎండకు మాత్రం కొంచెం ఎనర్జీ వచ్చింది ఇంకా తిరగడానికి. ఇక్కడైతే పెద్ద పెద్ద జిరాఫీలు ఉండే, స్టార్టింగ్లో ఇవి కూడా నేను స్టాచ్యులనే అనుకున్నా, కానీ దగ్గరకు వెళ్ళి చూశాక కనిపిస్తున్నాయి అవి యానిమల్స్ అని. మా సిస్టర్ అయితే వాటి మాటలు వస్తాయి అనుకుందేమో, హాయ్ హాయ్ అంటుంది, కానీ అదైతే ఇటు అస్సలు తిరుగుతలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దామంటే అస్సలు వస్తనే లేరు, అక్కడనే నించొని దాన్నే చూస్తున్నారు. బయట అన్నీ చూసేసి స్నేక్ వరల్డ్ అయితే వచ్చినాం. Thank you.
ఇదే మా ఫస్ట్ ఫుల్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చుతుందో లేదో అయితే నాకు తెలీదు, నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే వేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. దిస్ ఈస్ మీ స్పందన.